ఆంజనేయ రెడ్డి గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇప్పుడు ఇండియా కూటమి వైపే ఆయన అడుగులు స్పష్టంగా కనబడుతున్నాయి, అది కనుక ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఆయన కంప్లీట్ గా ఇండియా కూటమిలో ఆయన కూడా భాగస్వామి అయితే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అది అధినాయకత్వాన్ని ధిక్కరించి అధినాయకత్వాన్ని వదనాం చేశాడు, అవన్నీ కూడా తప్పు అని చెప్పేసి ప్రజలు మళ్ళీ దానికి సంబంధించి చర్చించుకునే అవకాశం ఉంటుందంటారా? రిలీజ్ అవుతారా మాజీ కాంగ్రెస్ అభిమానులు, రిలీజ్ అవుతారా? ఈరోజు దేశంలో మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా నాయకుల పరిస్థితి ఏమిటో కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండే సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పార్టీ బలపడాలంటే మనం ఈ స్థితి నుంచి బయటికి రావాలా అని కోరుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందువల్లంటే చాలా బలహీనమైన పరిస్థితి అయిపోయింది కదా, కాబట్టి ఎవరో కొత్త కలవాలా. ఇక్కడ కలిసే వాళ్ళు ఎవరు, ఆల్రెడీ ఇండి కూటమిలో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఒక బలమైన వ్యక్తి ఒక బలమైన పార్టీ 39% ఓట్లు ఉండే పార్టీ కలిస్తే భవిష్యత్తు బాగుంటుందని సాధారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన విధానం ఉంటుంది. అందులో ఏమి అది నిజం కాకుండా కాదు, అబద్ధం కాదు అది. కానీ కొంతమంది నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్న వ్యక్తిగత విభేదాల వల్ల ఎందుకబ్బా అనే ఆలోచన ఉండొచ్చాము, అధిష్టానికి చెప్పొచ్చాము ఇది వద్దు ఆయన అవసరం లేదని. బట్ ఇక్కడ రాష్ట్రంలో సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ జగన్మోహన్ రెడ్డి తోటి కలిస్తే మంచిది అనే ఆలోచన కూడా ఉండొచ్చు, ఆ విధంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇందాక అనలిస్ట్ నరేష్ గారు, ఇప్పుడు వారు నరేష్ గారు అనలిస్ట్ గా ఆయనకి అడిగే ప్రశ్నించే హక్కు ఉంది, టీడీపీని ప్రశ్నించవచ్చు, బీజేపీని వైసీపీని కూడా ప్రశ్నించవచ్చు, అందులో ఏమి అనుమానం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పై వేస్తుంది అనే ఒక వ్యాఖ్యను తీసుకుని, ఇదేందో మీరు సూపర్ సిక్స్ అమలు జరిపే పరిస్థితి కాదు, మీరు మీ పని అయిపోయింది మీరు అమలు జరుపుతారు లేదా అని వారు భావించడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, పరిస్థితి మీరే చెప్పారు, మనందరికి కూడా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 100 కోట్ల ఉందని, తర్వాత 100 కోట్ల అప్పులు తీసుకొచ్చాడు, ఆయన ఏమి సంపద సృష్టించాల. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అమరావతి నిలబెట్టడం ద్వారా అనేక పరిశ్రమలు వస్తాయి, సంస్థలు వస్తాయి, రెవెన్యూ పెరుగుతుంది, సంపద సృష్టించవచ్చు, రాష్ట్రం యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటేసే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు ఆయన ద్వారా ముందు ఆలోచనతో ఒక విజన్ తోటి ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యని పట్టుకొని మీరు అమలు జరపడం అనేది ఏమాత్రం కొంత సమయం పడుతుంది, రేపు 12వ తేదీకి 2 నెలలు అవుతుంది బ్రహ్మనాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు, ఓన్లీ 60 డేస్ ఈ ప్రభుత్వం వచ్చి అయింది. కాబట్టి 60 డేస్ లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా మనం గమనించాలా. వేగవంతంగా నిర్ణయాలు ఉన్నాయి, వేగవంతంగా అభివృద్ధి విషయంలో అడుగులు వేస్తున్నాం కూటమి, వేగవంతంగా తప్పులు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, ఎఫ్ఐఆర్లు జరుగుతున్నాయి, నిజానిజాలు బయటకు వస్తున్నాయి, పేద ప్రజల భూముల్ని ఏ విధంగా వారికి అప్పచెప్పాలనే ఒక ఆలోచన జరుగుతుంది. మంత్రుల్లో ఎప్పటికప్పుడు ప్రజా విజ్ఞప్తుల దినంలో పార్టీ కార్యాలయంలో పాల్గొన్నారు, మా నారాయణ గారు కూడా మొన్న టీడీపీ ఆఫీస్ లో పాల్గొన్నారు, ఈ రోజు నెల్లూరు జిల్లా రెవెన్యూ కలెక్టరేట్ లో కూర్చొని ఆయన ప్రజా విజ్ఞప్తులు ప్రజల నుంచి తీసుకుంటున్నారు, అప్పటికప్పుడు అధికారులతోటి కలెక్టర్లతోటి అవసరం వస్తే మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు, తోటి మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వేగవంతంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఒక్క మాటను పట్టుకొని అవుట్ ఆఫ్ కాంటెస్ట్ గా తీసుకొని భయం వేస్తుందని, ఎస్ ఒక సీనియర్ నాయకుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు ఆయన ఆ విధమైన ఆలోచన ఆ విధమైన అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కాబట్టి అనలిస్ట్ గారికి నేను ఏం చెప్తున్నా అంటే, మీరేమి భయపడొద్దండి, మీరేం అనుమానాలు అక్కర్లేదు, మీరు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా మీకు ఏసీ ఇక్కడ ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇండి కూటమిలో చేరకపోయినా. నరేష్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్, 2 నెలల్లో హామీలన్నీ అమలు చేసేస్తారా? దాని చుట్టూ తిప్పటం ఇది కరెక్ట్ కాదు, కాస్త మనం చూసాం మేము జిపిఎస్ ని రద్దు చేస్తాము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరిస్తామని ఎంప్లాయీస్ కి హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిపిఎస్ ని
సర్కులర్ మూవ్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఎంప్లాయీస్ లో గొడవ వచ్చి, అంటే సీఎం ఉన్న వ్యక్తికి అలాంటి తెలియదు. అనిల్ గారు జీపీఎస్ రద్దు చేశారు, గుర్తు పెట్టుకోండి, జీపీఎస్ రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలన చాలా గొప్పది, ఆయన మళ్ళీ రావాల్సిన కోరుకుంటున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా, ఆ పథకం కూడా అమలవుతుంది. ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం కూడా వేగవంతంగా త్వరితంగా అమలయ్యేటువంటి ప్రణాళికని కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. సరే పొరపాటున మాట్లాడారని అనుకుందాం, వదిలేండి నరేష్ గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరించడం కోసం ముఖ్యంగా మాట్లాడు చూసాం మనం. ఆంజనేయ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తా ఉన్నారో చేయలేదు మీరు ప్రశ్నించారా? అదేవిధంగా సంపూర్ణ మద్య నిషేధం ప్రకటిస్తున్నారు, సంపూర్ణ మద్య నిషేధం చేస్తారా? ప్రశ్నించారా? నాకైతే తెలియదు సంపూర్ణ మద్య నిషేధం చేయలేదు ఆయన. ఏ రోజైనా అయ్యే రాకరణాలే కదా ఆయన ఓడగొట్టింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించింది. మాకు మాకు అనుభవం ఉంది, కూటమికి అనుభవం ఉంది, అనుభవం గల నాయకత్వం అవుతుందని ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము జాగ్రత్తగా అడుగులేయాలా, హేస్టి డిసిషన్స్ తీసుకోకూడదు, జాగ్రత్తగా అడుగులేయాలా. అడుగులేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఏమిటో ఆలోచించాలా. వైట్ పేపర్ల దాంతో మనం అనేక విషయాలు బయటకు తీసుకొస్తున్నాము. జాగ్రత్తగా అడుగులు ఎంత 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 ప్రభుత్వం ఎంత మద్దతు ఇచ్చిందో ప్రభుత్వం కూడా అంతే జాగ్రత్తగా అడుగులేయాల్సింది. ఏస్టి డిసిషన్స్ తీసుకొని కాకూడదు, రాష్ట్రం ఇబ్బందులు పడకూడదు. నరేష్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వల్ల కాళ్ళలో మందిరం కట్టాలంటే చాలా సమయం పడుతుంది. రాష్ట్రాన్ని వల్ల కాడు చేసిపోయిన తర్వాత మందిరం కట్టాలంటే వెంటనే కట్టేయలేరండి. మామూలుగా మందిరం కట్టడానికి కూడా ఒక సంవత్సరం పడుతుందండి. మీరు చాలా తొందరగా ఉన్నారండి, తొందర పడుతున్నారు నరేష్ గారు. అనలిస్ట్ గారు అనలిస్ట్ కాదు, అనలిస్ట్ ఆ విధంగా తొందర పడ్డము లేదా నరేష్ గారు. వైసీపీ మీలాగా మాట్లాడితే అర్థం ఉంది కానీ నరేష్ గారు ఒక వైసీపీ వాళ్ళు ఎవరు కూడా చర్చలకు రావట్లా, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా టీవీలకు రావట్లా. ఈ ఎన్లిస్ట్ లో ముసుగులో వీళ్ళు వచ్చేసి రెండు నెలల్లోనే గొప్ప దీనికి. నరేష్ గారు ఏదైనా చెప్పేది అభిప్రాయం చెప్తా ఉన్నారు ఆంజనేయ గారు. నేనేమంటున్నా అంటే
అన్లిస్ట్ గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రతినిధి చేస్తుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధి డిస్ప్రేషన్ లో ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఒక అన్లిస్ట్ గా సీనియర్ అన్లిస్ట్ గా ఇటువంటి వ్యాఖ్యలు వారి నుంచి వారు ఇంకా ప్రభుత్వానికి సమయం ఇద్దాము, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి, ఆ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పాలి. కానీ 2 నెలలు అయింది, అదేం చేశారు, ఇదేం చేశారు, జీపీఎస్ ఏం చేశారు, ఇంకేంది ఏం చేశారు అని అడగడం ఏదైతే ఉందో ఒక అనలిస్ట్ గా అది సమర్థిస్తారని అనుకుంటున్నాను. నరేష్ గారు దయచేసి మీరు ఆగాలి, మీరు దయచేసి ఆగాలి, ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. మీరు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, మీ కాంగ్రెస్ సానుభూతి పరులు మొత్తాన్ని కూడా అప్పట్లో ఎవరు మోసం చేశారు ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంది. సోనియా గాంధీ గారిని తిట్టారు, ఢిల్లీని ఢీ కొడతామన్నారు, ఢిల్లీ ముందుకు పోయి తొడలు కొడతామన్నారు, సోనియా గాంధీ గారిని దించేస్తామన్నారు, గందరగోళం చేశారు. మరి అలాంటి సోనియా గాంధీ గారి దగ్గరికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కలవడానికి, ఏ విధంగా ఆయన రాజమార్గాన్ని వేసుకుంటారో మీలాంటి వాళ్ళందరూ ప్రశ్నించాలి. ఆయన కాంగ్రెస్ సానుభూతిపరుడు కాదంట, వైసీపీ సానుభూతిపరుడు అంట చెప్తున్నాడు ఆయన. బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు, నేనేమంటున్నా అంటే మేము సోనియా గాంధీ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం పెద్ద ఇబ్బంది పడతాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకి రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి, కాబట్టి ఒక అడుగైనా తగ్గ ఆయన వెళ్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను, రాజీవ్ గాంధీ గారు వచ్చినట్టు ఉంది అంటారా వెళ్ళిన తర్వాత, ఏమండి పుట్టింటికి వచ్చినట్టు ఉంది అంటారేమో స్టేట్మెంట్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, అమ్మ దగ్గర నుంచి వచ్చాము, అమ్మ దగ్గరికి పోతామని ఇప్పుడో చెప్పారు 1970-80లోనే చాలా మంది కాంగ్రెస్ నాయకులు. నేనేమంటున్నా అంటే రాజీవ్ గాంధీ గారి హత్య విషయంలో డిఎంకే పార్టీ మీద తీవ్రమైన ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ. డిఎంకే పార్టీ అనుకుందని లేదా నాయకులు అనుకున్నారని ఆరోపణ చేశారు. వాళ్ళతోటే కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం సాగిస్తూ ఉంది, కలిసి కోట ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ఇండి కూటమిలో ఉన్నారు. కాబట్టి అంత ఒక పెద్ద నాయకుడు హత్య విషయంలోనే, సొంత నాయకుడు మాజీ ప్రధానమంత్రి హత్య విషయంలోనే అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటే అభ్యంతరం ఉంటుందని అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి తొందరగా ఇండియా కూటమిలో చేరిపోవాలని కోరుకుంటున్నా. కానీ ఏం జరిగినప్పటికి కూడా గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీని చేసిన అవమానం, కాంగ్రెస్ పార్టీని బదనాలు చేస్తున్నట్టే మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఏ మేరకు మంచి పర్యాయాన్ని సాగిస్తారు చూద్దాం.